రైట్ వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ డిస్కషన్. మరి ఊస్తా గారు ఉద్యమాల ఉపాధ్యాయులుగా అదేవిధంగా తన యొక్క ఊపిరి చివరి దశ వరకు తన శ్వాస బహుజనుల శ్వాసగా మిగిల్చారు. అదేవిధంగా భౌతికంగా మన మధ్య వారు లేకపోయినా మరి వారు చివరిసారిగా మాట్లాడిన మాటలు, వారి యొక్క ఆశలు ఆశయాలు, బహుజనులకు రాజ్యాధికారం ఏ విధంగా రావాలి అన్న కోణంలో మరి వారు ప్రసంగించిన ఒక వీడియో క్లిప్ ముందుగా మనం చూద్దాం. రాజనీతి ఉద్యమాన్ని ఆధునిక పద్ధతిలో ప్రారంభించాం. కరోనా నలుగురిని చేరటానికి వీల్లేని పరిస్థితి కల్పించింది. ఈ దేశపు కుల కరోనా బహుజనుల అధికారంలోకి రానియకుండా అణగదొక్కింది. అయినా కరోనా స్థితిలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని అనుకున్న సమయానికి ఈ ఉద్యమాన్ని ప్రారంభించగలుగుతున్నాం. కరోనా కాసేపు పక్కనుండు మేము ఆ రాజకీయ ఉద్యమాన్ని ప్రారంభించుకుంటున్నాం. కుల కరోనాతో కూడా పోరాటానికి సంసిద్ధమవుతున్నాం. బహుజనాన్ని తలెత్తుకుని చెప్పడానికి ఒక పదాన్ని పేరు చివర చేర్చుకోవాలనుకున్నాం. నా పేరు ఉషా. ఇప్పుడు ఉషా బహుజన్. జయ భీమ్. బుద్ధ వందనంతో ప్రారంభమైంది ఇది. బుద్ధుడి బహుజన పక్షం అనే అవగాహనతో పేరు పక్కన బహుజన్ చేర్చుకోవడంతో మనం బుద్ధుడిని ఆదర్శంగా తీసుకున్నాం. ప్రాచీన కాలం నాటి శూద్రులే బహుజనులుగా చెప్పినటువంటి బుద్ధుడు ఆధునిక కాలంలో కుల వ్యవస్థ వల్ల సవర్ణ మెజారిటీ అవర్ణ మైనారిటీగా మార్చింది కులం. మనమే శూద్రులం బహుజనులు అయితే ఏ రెండు చేసింది. అందులో అధిక శూద్రుల్ని ఊళ్ళో టచ్బుల్స్తో కలిపి అత్యల్పమైనటువంటి శూద్రుల్ని అతిశూద్రులుగా అస్పృశ్యులుగా మార్చింది. దీన్ని కనుగొన్నవాడు మహాత్మా జ్యోతిరావు పూలే. శూద్ర అతిశూద్ర ఈజీకొల్డ్ బహుజన అనేది ప్రాచీన కాలపు బౌద్ధ తత్వాన్ని ఆధునిక కాలానికి అన్వయించిన ఆధునిక బుద్ధుడే పూలే. ఆ పూలే పాటలో నడవటానికి ఆ మార్గాన్ని నడిచి నడిపించడానికి అంబేద్కర్ బుద్ధుణ్ణి పూలేని గురువులుగా ఎంచుకున్నాడు. మామూలు కార్యక్రమాలకి మామూలు డిమాండ్లకి రాజకీయాలకి ఉన్న తేడా ఏంటి? మా భాగ్యారావు గారు ఈ భాగ్యం బహుజనులందరికీ రావాలని ఆరాటపడుతుంటారు. అది ఉత్తినే రాదు, రాజ్యాధికారం ఉంటేనే వస్తుంది అనేది, ఆ మాస్టర్కి లేనిది రాదు అనేది ఆయనకు అర్థమై ఆ ఆశయాన్ని తన ఛానల్ ద్వారా తన యొక్క చావ ద్వారా ముందుకు తీసుకెళ్లాలని చేస్తున్న ప్రయత్నాన్ని స్వాగతిద్దాం. ఒక మార్పు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఒక మాట చెప్పి ముగిస్తాను. ఆ మార్పు ఏమిటి? అది కూడా నేను అంబేద్కర్ మాటల్లోనే చెప్తాను. ఓ దళితులారా బహుజనులారా, మీరు పోలీస్ స్టేషన్కి వెళ్తే మీకు రక్షణ లేదు. ఓ దళితులారా బహుజనులారా, మీరు న్యాయస్థానానికి వెళ్తే మీకు న్యాయం దక్కదు. ఓ దళితులారా బహుజనులారా, మీరు కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే కనికరం ఉండదు. ఎందుచేత? ఆ మహనీయుడి దగ్గరికి అనేక మంది మాకు ఈ సమస్య వచ్చింది, పోలీసు వల్ల సమస్య వచ్చింది, కలెక్టర్ వల్ల సమస్య వచ్చింది, ఊళ్ళో పెత్తందారు వల్ల సమస్య వచ్చిందని చెప్పి సమస్యలన్నీ మూట కట్టుకొని అంబేద్కర్ దగ్గరికి వెళ్ళి చెప్పేవాడు. ఆయన ఆలోచించి 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 ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం ఏంటి? వాట్ ఇస్ ద కీ? వాట్ ఇస్ ద ఆన్సర్? ఎందుచేత ఈ మూడు రాజ్యం ఎవరి చేతిలో ఉంటే వాడి మాట వింటాయి? ఈ మూడు రాజ్యం ఎవరి చేతిలో ఉంటే వాడి మాట వింటాయి. కనుక సమస్యలతో గొంగట్లో ఉండి ఎంట్రకలు ఏరుకునే బహుజనులారా, గొంగట తీసేయండి, ఎంట్రకలు ఏరాల్సిన పని ఉండదు. మీరు మాస్టర్ కీ ద్వారా రాజ్యాధికారాన్ని పట్టుకుంటే ఈ సమస్యలు మనం పరిష్కరించుకోవచ్చని చెప్పాడు. దట్ ఈజ్ ద కీ పాయింట్ ఆఫ్ ద మాస్టర్ కీ. ఈ రోజున ఈ మాస్టర్ కీని ఓపెన్ చేయడానికి ఆ కీ మన చేతికి ఇచ్చిన భాగ్యారావు గారికి, ఇక్కడ జమ అయినటువంటి పాత్రదారులు ఎవరైతే ఒక ప్రయోగం సక్సెస్ కావాలో. రైట్. మరి మొత్తానికి ఉద్యమాల ఉపాధ్యాయులుగా ఉన్న ఊసా గారు తన యొక్క ఊపిరి, మరి తన యొక్క ఆశలో శ్వాసలో మొత్తం నింపుకున్న బహుజన వాదం గురించి కూడా మరి చివరిసారిగా మాట్లాడిన ఆ యొక్క వీడియో క్లిప్ చూడటం జరిగింది. ఇక ఇదే అంశం మీద మరి
ఉద్యమాల ఉపాధ్యాయులుగా ఉన్న ఊసగారితోటి తనకున్న అనుబంధాలు, అదేవిధంగా మరి తనతో ఉన్న ఉద్యమ అనుబంధాలను చర్చించేందుకు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు స్కైప్లో ఓపీడీఆర్ భాస్కర్ రావు గారు. ముందుగా వారిని ఇన్వైట్ చేద్దాం. ఎస్ భాస్కర్ రావు గారు, నమస్తే, వెల్కమ్ టు ద షో సార్. నమస్తే, నమస్తే, థ్యాంక్ యూ. రైట్ భాస్కర్ రావు గారు, చెప్పండి, మరి ఉద్యమాల ఉపాధ్యాయుల యొక్క ఊసగారి యొక్క చివరి కోరిక కూడా మనం ఒక క్లిప్పింగ్లో చూడటం జరిగింది. మరి తన యొక్క పేరు చివరిన ఆయన బహుజన అన్న పదాన్ని కూడా ఉపయోగించుకోవడం జరిగింది. సో మరి ఇదే స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఆ కార్యక్రమం జరిగిన రోజునే ఆన్లైన్లో 1200 మంది వరకు తమ యొక్క పేరు చివరిన బహుజన అన్న పదాన్ని పెట్టుకోవడం జరిగింది. సో ఈ యొక్క నామకరణం పట్ల మీ యొక్క అభిప్రాయం ఏంటంటారు ఒక బహుజనుడిగా? ఊసా గారు సార్ స్నేహా టీవీ ప్రారంభించినటువంటి ఆ సందేశం మీద అభిప్రాయాలు చెప్పడానికి, చర్చించడానికి నన్ను ఆహ్వానించినటువంటి ఆ స్నేహా టీవీ వారికి ముందుగా నేను ఆ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్స్ అండి. అలాగే నేను ఆ వివరాల్లోకి వెళ్ళే ముందు చాలా క్లుప్తంగా ఊసాతో నా యొక్క స్నేహ సంబంధాలని చెప్పడం బాగుంటుంది అనుకుంటున్నాను. ఓకే, ఉప్మావులూరి సాంబశివరావు 1969-73లో తెనాలి బిఎస్ఆర్ కళాశాలలో విద్యార్థిగా ఉన్న కాలంలోనే ఆయనకి హేతువాద నాస్తిక భావాలు ఆ క్రమంలో మార్క్సిస్ట్ భావాల వెనుకకి ఆయన సాగాడు. 73-74లో ఆయన యూసిసిఆర్ఎంఎల్ భారత కమ్యూనిస్ట్ విప్లవకారుల సమైక్యత కేంద్రం తరిమల నాగిరెడ్డి దేవులపల్లి వెంకటేశ్వర గారుల నాయకత్వంలో ఉన్నటువంటి దాంట్లో చేరాడు. అప్పటికే ఆయన తన కుటుంబ వారసత్వంగా వచ్చినటువంటి ఒక కళ అభిమానాన్ని సంస్కృతిని దానికి పేదల యొక్క కష్టాలతో కలిపి ఒక ప్రజా విప్లవ కవిగా సాంస్కృతిక కారుడిగా రాజకీయ రైట్. వెల్కమ్ బ్యాక్ వన్స్ అగైన్. ఎస్ ఓపీడీఆర్ భాస్కర్ గారు, చెప్పండి, మరి ఊసా గారి గురించి, మరి వారి యొక్క విద్యాభ్యాసం గురించి చెప్పడం జరిగింది, మరి దీనికి సంబంధించి మరి ఉద్యమాల్లోకి ఊసా గారు ఎలా ప్రవేశించారంటారు? మొట్టమొదటి ఊసా గారు ఉద్యమాల్లోకి భారత కమ్యూనిస్ట్ విప్లవకారుల సమైక్యత కేంద్రం ద్వారా ఆయన ప్రవేశించాడు. ఓకే, ప్రవేశించిన తర్వాత మొట్టమొదటి ఆయన తెనాలి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలలోకి, అప్పుడు పార్టీ ఆర్గనైజర్ కమ్మేల భాస్కర్ రావు ద్వారా ఆ గ్రామాలలోకి, ముఖ్యంగా గ్రామాల్లో ఉన్నటువంటి ఆనాటికి హరిజనులు అని పిలిచేవాళ్ళు, ప్రధానంగా హరిజన పల్లెల్లోకి వెళ్ళి వాళ్ళ సమస్యల మీద, వాళ్ళ కష్టాల మీద పాటలు పాడుతూ ఆ రాజకీయాలని వాళ్ళకి చెబుతూ వాళ్ళ రాజకీయాలతో వివేకవంతులు చేయాలని చెప్పేసి, ప్రస్తుతం ఏ వ్యవస్థలు అయితే వాళ్ళు అలాగే ఇతర ఈ బ్రాహ్మణీయ కుల వ్యవస్థ యొక్క దౌష్ట్యానికి దోపిడీకి లోపలి ఇతర కులాల పేదలు ఎంత ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ మార్క్సిస్ట్ రాజకీయాల ద్వారా ఒక విప్లవాన్ని తీసుకొచ్చి ఈ సమాజాన్ని సమూలంగా మార్చాలనేటువంటి ఆ విషయాన్ని ప్రధానంగా తన పాటల ద్వారా మాటల ద్వారా వాళ్ళని చెబుతూ ఉండేవాడు. ఆ క్రమంలో ఆయన తర్వాత కొద్ది కాలం పాటు పార్టీలో ముఖ్యమైన నాయకుల మధ్య, కేంద్ర కమిటీ నాయకుల మధ్య, రాష్ట్ర కమిటీ నాయకుల మధ్య కొరియర్ గా ఆయన పనిచేశారు. అలా కొరియర్ చేసేటువంటి సందర్భంలోనే 1976 జూలై 29వ తారీఖున ఆయన అరెస్ట్ కావడం జరిగింది తూర్పుగోదావరి జిల్లాలో. అప్పటికే తూర్పుగోదావరి జిల్లాలో ఆ పార్టీ నిర్మిస్తున్న కొండమధుర గిరిజన ఉద్యమ కార్యకర్తల్ని ఒక ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఊసా గారిని వాళ్ళతో పాటు కలిపి మరో ఇద్దరు కలిపి తూర్పుగోదావరి కుట్ర కేసు అని చెప్పి బలాయించారు. కనుక కుట్ర కేసుల చరిత్ర ఆనాటి నుంచి కూడా ఈ పాలకులు చేస్తూనే ఉన్నారు. ఎవరైతే వీళ్ళ వ్యతిరేకంగా, వీళ్ళ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారో వాళ్ళని బంధించి జైల్లో వేసి కుట్ర కేసులు పెట్టి
రాజద్రోహ నేరం చేసేవాడు. అలాగే ఊసా మీద ఆ కొండమలుది ముఖ్య కార్యకర్తలైనటువంటి రమణారెడ్డి రామరెడ్డి, అలాగే దానికి అండదండలుగా ఉన్నటువంటి మెడికల్ విద్యార్థి వసంతరావు వీళ్ళందరి మీద కేసు పెట్టాను. కానీ ఆ కేసు రుజువు కాలేదు, కొట్టివేయబడింది. పోలీసులు తప్పుడు కేసు పెట్టారని చెప్పేసి కోర్టు కొట్టివేసింది. వారు కొట్టివేసింది 78 ప్రారంభంలో. ఓకే, అప్పటికే వాళ్ళకి కొట్టివేయకుండా పూర్తి కొట్టివేయలేదు, 1 సంవత్సరం పాటు జైలు స్టే వేశారు. అప్పటికే వాళ్ళు ఆ జైల్లో అండర్ ట్రయల్స్ గా 1 సంవత్సరం 6 మాసాలు పైగా ఉంటున్నందు వల్ల వాళ్ళు వెంటనే బయటికి వచ్చారు. ఇక వచ్చిన తర్వాత నుంచి ఆ ఊసా గారు గుంటూరు జిల్లాలో మంగళగిరి ప్రాంతంలో, మంగళగిరిలో ఇప్పటికీ చెప్తారు మంగళగిరిలో ఉన్నటువంటి ఆనాటి కుర్రవాళ్ళు సీనియర్ కాంగ్రెస్ కూడా మంగళగిరి వాళ్ళ ఊహలో తెలియనటువంటి కనీవిరి ఎరుగినటువంటి ఒక గొప్ప చేనేత ఉద్యమాన్ని ఊసా నాయకత్వంలో అక్కడ ఆ యొక్క కార్యకర్తలు ఆ చేనేత కార్మికులు కలిసి నిర్వహించారని చెప్పేసి వారు చెప్తారు. అయితే పర్సనల్ గా నేనైతే దాన్ని చూడలేదు. రైట్ ఇంతవరకు మంగళగిరిలో అంత విజయము ఎప్పుడు జరగలేదని కూడా ఇటీవల అక్కడ ఉన్న కార్యకర్తలు కొంతమంది తెలిసిన మిత్రులు చెప్పడం జరిగింది. ఇవంతా కూడా ఊసా గారి స్మారక కమిటీగా మేము 100 మంది ఏర్పడ్డాము. ఆ ఊసా స్మారక కమిటీ కార్యదర్శిలో నేను ఒకరిని. ఆ సందర్భంలో అనేక కొత్త పరిచయాలు పాత పరిచయాలు మనం ఇవ్వకపోవడం, దాంట్లో నుంచి ఊసా గారి యొక్క ఒక సమగ్ర స్వరూపం, ఆయన అభిప్రాయాల యొక్క ఒక సమగ్ర స్వరూపం నా దృష్టి కూడా రావడం జరిగింది. అయితే నేను ఆ పార్టీలోకి 1977 చివరిలో చేరాను. అంతకు ముందు నుంచి 75 నుంచే ఓపీడీఆర్ కార్యకర్తగా, అలాగే విశాఖ జిల్లా కార్యదర్శిగా ఉంటూ ఉన్న పరిస్థితి ఉంది. ఊసా గారు బయటకు వచ్చిన తర్వాత మా ఓపీడీఆర్ మీటింగుల్లో కానీ, మాకు స్నేహ సంబంధాలు కలిగిన జనసాహిత్య మీటింగుల్లో కానీ, డిఎస్ఓ అనే విద్యార్థి మీటింగుల్లో కానీ, వీటన్నిటిలో కూడా ఊసా యొక్క పాట ఇతరుల పాఠము లేదా ఊసా గారే తను స్వయంగా పాఠం జరుగుతూ ఉండేది. వాటిలో మేమెందుకు ఇలా మారామో తెలుసా, మమ్మల్ని ఎందుకు బంధించారో తెలుసా అనే పాట ఆ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు సార్, సెంట్రల్ జైల్లో ఉన్న ఖైదీలందరూ కూడా ఇతర రాజకీయాలు కూడా పడుకునేవాడు. అది ఇవాళకి కూడా ఒక మరి ఉద్యమకారుల గేయింగ్ ఉంది. దాంతో పాటు జోలాలి పాట ఒకటి, జోలాలి ఇవన్నీ ఎదుగుదామని. ఇంకా ఆయనకు అనేక పాటలు రాశాడు. కరువు మీద రాశాడు, రైతుల కష్టాల మీద రాశాడు. ఇవన్నీ కూడా ఆయన రాస్తూ ఆ ప్రాసెస్ లో రైట్. ఓకేనండి, భాస్కర్ గారు పనిచేశాడు. ఈ ప్రాసెస్ లో కారంచేడు జరిగింది. అప్పుడు ఆ ఉద్యమం ఆయనలో ఒక కొత్త ఆలోచన రేకెత్తించింది. ఈ దేశంలో వర్గంలో కులం ఉంది, వర్గంలో కులం ఉంది. ఈ కులం వలన ఐక్యం కావలసినటువంటి వర్గాలన్నీ ఐక్యం కాలేకపోతున్నాయి. అంతేకాకుండా కూటికి పేదలం కానీ కులానికి పేదలం కాదు అనేటువంటి సోకాళ్ళు అగ్ర కులాల వాళ్ళు, మరి దిగువ కులాల వాళ్ళనే, అంటే బుద్ధుడు యొక్క భాషలో చెప్పాలంటే బహుజన కులాల వాళ్ళని చిన్న చూపు చూస్తున్నారు. ఇందాక టీవీ ఛానల్లోనే ఊసా గారు ఉపయోగించినట్టుగా దళిత బోధన అనే పదాన్ని కూడా ఆయన 2 సార్లు ఉపయోగించాడు అప్లై చేసినటువంటి దాంట్లో. అవునండి, ఈ దళిత బోధనలో మరీ ముఖ్యంగా దళితుల్ని అన్ని చోట్ల కూడా వాళ్ళ ఊరికి విలుపలు ఉంచారు అనే దాంతో ఆ సమస్య మీద ఆయన తీవ్రంగా ఆలోచిస్తూ మొదలెట్టాడు. ఆ సందర్భంలో పార్టీ ఆయన యొక్క ఆలోచనని అంగీకరించలేదు, అంబేద్కర్ పరిగణలోకి తీసుకోవాలని ఆలోచన అంగీకరించలేదు. అలాగే అగ్ర కులాలు కూడా దాడులు చేసినప్పుడు ఆ దాడులు చేసిన కులం యొక్క పేరు కూడా మనం పెట్టాలి అని చెప్తే దాన్ని కూడా పార్టీ అంగీకరించలేదు. అలాగే ఆ పార్టీ ఇంకా ఆయనకి డెమోక్రటిక్ సెంట్రలిజం మీద ఇంకా అనేక సమస్యల మీద ఆయనకి ఒక భిన్నాభిప్రాయాలు వచ్చినాయి. ఘర్షణకృత వాతావరణం ఏర్పడింది. వీటన్ని ఫలితంగా ఆయన 1986 మార్చిలో పార్టీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆ రాజీనామా విత్డ్రా చేయించుకోవడం ఇవన్నీ ప్రయత్నాలు ఇవన్నీ జరిగాయి. దానికి ఒక ప్రత్యేక సదస్సు జరిగింది. ఆ సదస్సులో నేను కూడా ఒక డెలిగేట్ని, అయితే అక్కడ సాధ్యం కాదు. ఊసా గారు బయటకు వెళ్ళారు.
ఎక్స్పెల్ చేసామని వాళ్ళు జరిగింది. నేను ఆ పార్టీలో మిగిలిపోయాను 2012 దాకా గుర్లేదాం. రైట్ రైట్ భాస్కర్ గారు, ఎస్ ఇప్పుడు అదే విధంగా భాస్కర్ గారు నా మాట అనిపిస్తుందా? ఎస్ మరి అదేవిధంగా ఎస్ మరి ఊస గారు, మరి ఇక్కడ శూద్రుడు అతిశూద్రులు మరి ఈ యొక్క పదాలను కూడా రెండు కలిస్తేనే బహుజన అనడం కూడా జరిగింది. ఈ యొక్క వ్యాఖ్యను ఎలా తీసుకోవచ్చు అంటారు విశ్లేషణగా? మధ్యలో బాగా గుర్తు చేశారు. అవునండి, ఎందుకంటే ఊస గారిని తెలుసుకుంటే అలా ధారావాహంగా ఓకే ఆలోచనలు ఎస్ జ్ఞాపకాలు వస్తూ ఉంటాయి. అవునండి, ఇక్కడ మనము ప్రతి పదాన్ని ముందు నిర్వచించుకోవాలి దేన్నైనా సరే, అలాగే దాని చారిత్రక సందర్భాలను కూడా గమనంలో తీసుకోవాలి. ఊసా గారే చెప్పినట్టుగా బహుజన అనే పదాన్ని శూద్రులు అతిశూద్రులు అందరూ కూడా ఇవాళ పేరు చివర చేర్చుకుని ఆ పదం ఆధారంగా ఐక్యమై ఒక రాజ్యాధికారాన్ని సాధించాలి, రాజ్యాధికారంలోకి వెళ్ళాలి, తద్వారా మొత్తం ఈ బహుజనుల యొక్క జీవితాల్లో బాగు చేసుకోవాలని చెప్పేసి ఆయన ఇచ్చిన సందేశం అనేది నాకు అర్థమైంది. అయితే దీనికి మూలాలు ఎక్కడ ఉన్నాయంటే బౌద్ధులు ఉన్నాయని చెప్పేసి అంటూ ఉన్నారు. అయితే బౌద్ధాన్ని నేను ఒక మేర చదివాను, సంపూర్ణంగా చదివాను నేను అనలేను, కానీ ఆ బౌద్ధాన్ని చాలా సంపూర్ణ తెలియనట్టు బొర్రా గోవర్ధన్ గారు నాకు ఆ కన్నా దగ్గర దగ్గర ఒక 20 సంవత్సరాలు చిన్నవాడు, మా ఇళ్ళ మధ్య పెరిగాడు, పెరిగి పెద్దవాడు అయ్యాడు. ఆయన ఇప్పటికీ నాతో మీ ఇద్దరం కూడా చాలా స్నేహితంగా ఉంటాము, రెండు ఒకసారి ఆయన నేను మాట్లాడుకుంటాము, ఈ అన్ని విషయాల మీద ఆయనతో చర్చిస్తూ ఉండేవాడిని బొర్రా గోవర్ధన్ గారితో. ఇక్కడ బుద్ధుడు బహుజన హితాయ బహుజన సుఖాయ అన్నాడు. ఆ రోజుకి అతిశూద్రులు లేరు, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వర్ణాలు ఉన్నాయి, ఆ కులాలు ఉన్నట్టుగా స్పష్టమైన ఆధారాలు లేవు, ఉంటే ఉండొచ్చు కానీ అంటరాని కులాలు అనేవి లేవు. అంబేద్కర్ తన యొక్క బౌద్ధోల పుస్తకం రాసిన దాంట్లో ఏంటంటే ఆ తర్వాత అంటరాని కులాలు రావటానికి ఒక మేర బౌద్ధంలో ఉన్నటువంటి ఒక అంశం కారణమని కూడా అన్నాడు. ఆ అంశాన్ని తమ స్వార్థం కోసము ఆనాటి బ్రాహ్మణ పురోహిత వర్గాలు ఉపయోగించుకున్నాయి అని అంబేద్కర్ చెప్తాడు. అదేంటంటే ఆనాటి తెగల సమాజం ఉంది, ఓకే, గెలిచిన తెగ ఓడిపోయిన తెగల వాళ్ళందరినీ కూడా చంపేసేవాళ్ళు, కనుక ఓడిపోయిన తెగల వాళ్ళు విజేత తగ్గ దూరంగా పారిపోయి ఇంకొక దగ్గర ఆశ్రయిస్తే ఆనాడు తెగల సాంప్రదాయం ప్రకారం ఒక దగ్గర మరొక దగ్గర మెర్జీ అయ్యేటువంటి అవకాశం లేదు, సమస్య లేదు. కనుక వీడు ఏ తెగను ఆశ్రయించారు ఆ తెగ వాళ్ళు మీరు మా తెగ చెందరు, కనుక మా తెగ యొక్క ప్రాదేశిక సరిహద్దుల్లో మీరు ఉండండి, ఓకే, మా తెగ మీద ఎవరు దండయాత్ర దాడి చేస్తుంటే మొట్టమొదటి మీరు ఎదుర్కోవాలి, అలాగే మా తెగలో ఉన్న అన్ని రకాల పనులని మీరు చేయాలి, దానికి ప్రత్యామ్నాయంగా మేము ఎంతో కొంత మీకు ఫుడ్ ఇస్తాం. ఓకే, అలా ఉండే ప్రాసెస్ లో ఈ ఆశ్రమించిన తెగ సరైన ఫుడ్ ఇవ్వలేని పరిస్థితుల్లో అప్పటికే మాంసాహారం భోజనంలో అలవాటు పోతుంది. అసలు ప్రపంచ ప్రజలందరూ కూడా బిగినింగ్లో మాంసాహారులు శాకాహారులు కాదు. Right. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.